ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 48వ అధ్యాయము. సద్గురుని లక్షణములు. సేవ్డే సపత్నేకర్ దంపతులు. ఈ అధ్యాయమును ప్రారంభించినప్పుడెవరో హేమంత్ పంత్ను బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించిరి. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురువు లక్షణములను హేమంత్ పంతు ఇట్లు వర్ణించుచున్నారు. సద్గురుని లక్షణములు. ఎవరు మనకు వేద వేదాంతములను షట్ శాస్త్రములను బోధించెదరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించెదరో, ఎవరు బ్రహ్మమును గూర్చి అందముగా ఉపన్యాసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణము చేయుమందురో, ఎవరు తమ వాక్శక్తిచే జీవిత పరమావధిని బోధించగలరో, కానీ ఎవరు స్వయముగా ఆత్మ సాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. ఎవరైతే చక్కని సంభాషణ వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలగజేసెదరో, ఎవరు ఆత్మ సాక్షాత్కారమందు మన కబురుచి కలిగినట్లు చేసెదరో, ఎవరైతే ఆత్మ సాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే గాక ఆచరణ మందభావము కూడా పొంది ఉన్నారు అట్టివారు సద్గురువులు. ఆత్మ సాక్షాత్కారమును స్వయముగా పొందని గురువు దానిని శిష్యులకెట్లు ప్రసాదించగలరు? సద్గురువు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవను గాని ప్రతిఫలమును గాని ఆశించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయతలచును. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువ వాడనియు భావించడు. సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటయే గాక తనతో సరి సమానముగా చూచును, లేదా పరబ్రహ్మ స్వరూపముగా చూసును. సద్గురుని ముఖ్య లక్షణమేమనా? వారు శాంతమునకు ఉనికి పట్టు. వారెన్నడూ చాపల్యమును గాని చికాగును గాని చెందరు. తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, గనులు, నీచులు వారికి సమానమే. హేమంత్ పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందెనని తలంచెను. బాబా యవ్వనమందు కూడా ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబము గాని స్నేహితులు గాని ఇల్లు గాని ఎట్టి ఆధారము గాని లేకుండెను. 18 ఏండ్ల వయసు నుండి వారు మనస్సును స్వాధీనమందించుకొనిరి. వారొంటరిగా నిర్భయముగా ఉండేడి వారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందు మునిగి ఉండేడివారు. భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూసి వారి మేలు కొరకేవైనా చేయుచుండేడివారు. ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేడివారు. వారు భౌతిక శరీరముతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములు నిచ్చుచుండిరో, అట్టిని వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తులకి ఇప్పటికీ నొసగుచున్నారు. అందుచే భక్తులు చేయవలసినదేమనా? భక్తి విశ్వాసములనేడు హృదయదీపమును సరిచేయవలెను. ప్రేమ అను భక్తిని వెలిగించవలెను. ఎప్పుడెట్లు చేసెదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి ఆత్మ సాక్షాత్కారము వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమ లేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానమెవరికి అక్కరలేదు. ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమిత ప్రేమ ఉండవలెను. ప్రేమను మనమెట్లు పొగడగలము? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేనిదగును. ప్రేమ అనునది లేని ఎడల
చదువుట గాని వినుట గాని నేర్చుకొనుట గాని నిష్ఫలములు ప్రేమ అనునది వికసించినచో భక్తి నిర్వ్యామోహములు శాంతి స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తరువాత ఇంకొకటి వచ్చును దేనిని గూర్చి గాని మిక్కిలి చింతించినది దాని యందు మనకు ప్రేమ కలగదు యథార్థమైన కాంక్ష ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును అదియే ప్రేమ అదే మోక్షమునకు మార్గము ఈ అధ్యాయములో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించదము స్వచ్ఛమైన మనసుతో ఎవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై బడినచో తుట్టతుదకతడు రక్షింపబడును ఈ విషయము దిగువ కథ వలన విశదపడును సేవుడి షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుచుండెను తోటి విద్యార్థి సేవుడి అతనితో చేరెను ఇతర విద్యార్థులు కూడా గుమ్మిగూడి తమ పాఠముల జ్ఞానము సరిగా ఉన్నది లేనిది చూచుకొని చుండిరి ప్రశ్నోత్తరముల వలన సేవుడేకు ఏమీయూ రానట్లు తోచెను తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించిరి అతడు పరీక్షకు సరిగా చదవకపోయినను తన యందు సాయిబాబా కృప ఉండుటచే ఉత్తీర్ణుడగుదునని చెప్పెను అందుకు సపత్నేకర్ ఆశ్చర్యపడెను సాయిబాబా ఎవరు వారినెలా అంత పొగుడుచున్నావు అని అడిగెను అందువల్ల సేవుడే ఇట్లా అనెను షిరిడీ మసీదులో ఒక ఫకీరు గలరు వారు గొప్ప సత్పురుషులు యోగులు ఇతరులున్నను వారు అమోఘమైన వారు పూర్వజన్మ సుకృతమున్న గాని మనము వారిని దర్శించలేము నేను పూర్తిగా వారినే నమ్మి ఉన్నాను వారు పలుకునది ఎన్నడూ అసత్యము కానేరదు నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడు అగుదునని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్ష యందు ఉత్తీర్ణుడైదను అనెను సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను వాణిని బాబాను కూడా వెక్కిరించెను సపత్నేకర్ దంపతులు సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడు అయ్యెను అక్కల్కోట్లో వృత్తిని ప్రారంభించి అచట న్యాయవాది అయ్యెను 10 సంవత్సరముల పిమ్మట అనగా 1913లో వానికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయెను అందువలన అతని మనస్సు వికలమయ్యెను పండరీపురం గానుగాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థము పోయి శాంతి పొందవలనని అనుకునెను కానీ అతనికి శాంతి లభించలేదు వేదాంతము చదివిను గాని అది కూడా సహాయపడలేదు అంతలో సేవుడే మాటలు అతనికి బాబా యందుగల భక్తియు జ్ఞాప్తికి వచ్చెను కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలను అనుకునెను అతడు తన సోదరుడగు పండితరావుతో షిరిడీకి వెళ్ళెను దూరము నుండియే బాబా దర్శనము చేసి సంతోషించెను గొప్ప భక్తితో బాబా వద్దకెళ్ళి ఒక టెంకాయ అచట పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసెను బయటికి పొమ్ము అని బాబా అరిచెను సపత్నేకర్ తల వంచుకొని కొంచెము వెనకకు జరిగి అచట కూర్చుండెను బాబా కటాక్షమును పొందుటకెవరి సలహా అయినా తీసుకొనుటకు యత్నించెను కొందరు బాలాశింపి పేరు చెప్పిరి అతని వద్దకు పోయి సహాయమును కోరెను వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి బాలాశింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి అది ఎవరిదని అడిగెను దానిని ప్రేమించువారుదని బాబా చెప్పుచు సపత్నేకర్ వైపు చూపెను బాబా నవ్వగా
అచటి వారందరూ నవ్విరి. బాల ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచు సపత్నేకర్ దగ్గరకు జరిగి బాబా దర్శనము చేయుమనెను. సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడలిపొమ్మని అరిచెను. సపత్నేకర్కు ఏమీ చేయవలనో తోచుకుండెను. అన్నతమ్ములిద్దరూ చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చుండిరి. మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించెను. ఇద్దరు విచారముతో నిరాశ చెందిరి. బాబా ఆజ్ఞను పాటించవలసి ఉండుటచే సపత్నేకర్ షిరిడి విడవలసి వచ్చెను. ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనం ఇవ్వవలనని అతడు బాబాను వేడెను. సపత్నేకర్ భార్య ఒక సంవత్సరము గడిచెను. కానీ అతని మనస్సు శాంతి పొందకుండెను. అతడు గానుగాపురం వెళ్ళెను. కానీ అశాంతి హెచ్చును. విశ్రాంతికై మాడేగాం వెళ్ళెను. తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. బయలుదేరుటకు 2 దినములకు ముందు అతని భార్యకొక స్వప్న దృశ్యము కనపడెను. స్వప్నములో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకుని లకర్షాబావికి పోవుచుండెను. అచట ఒక ఫకీరు తలకొక గుడ్డ కట్టుకుని వేప చెట్టు మొదట కూర్చున్నవారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరముగా శ్రమ పడదవెలా, నేను స్వచ్ఛమైన జలముతో నీ కుండ నింపెదను అనెను. ఆమె ఫకీరుకు భయపడి ఉత్తకుండతో వెనుకకు తిరిగిపోయెను. ఫకీరు ఆమెను వెన్నంటెను. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరిచెను. ఆమె తన కలను భర్తకు చెప్పెను. అదియే శుభశకునమనుకుని ఇద్దరూ షిరిడీకి బయలుదేరిరి. వారు మసీదు చేరినప్పటికీ బాబా అక్కడ లేకుండెను. వారు లేండి తోటలో వెళ్ళియుండిరి. బాబా తిరిగి వచ్చే వరకు వారచట ఆగిరి. ఆమె స్వప్నములో తాను చూసిన ఫకీరుకు బాబాకు భేదమేమీ లేదనెను. ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుచు అచ్చటనే కూర్చుండెను. ఆమె అనుకువ చూసి సంతోషించి బాబా తన మామూలు పద్ధతితో ఒక కథ చెప్పుటకు మొదలీడెను. నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పొట్టుచున్నవి. నేను అనేక ఔషధములు పుచ్చుకుంటుని కానీ నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమీయకపోవుటచే విసుగు చెందితిని. కానీ నొప్పులన్నీ ఇచట వెంటనే నిష్క్రమించుటకు ఆశ్చర్యపడుచుంటిని అనెను. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారము త్వరలో తగ్గిపోవుటచే ఆమె సంతోషించెను. సపత్నేకర్ ముందుగా పోయి దర్శనము చేసుకునెను. మరలా బాబా బయటకు పొమ్మనెను. ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపపడి ఎక్కువ శ్రద్ధతో ఉండెను. ఇది బాబాను తాను పూర్వము నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను. బాబాను ఒంటరిగా కలుసుకుని వారిని క్షమాపణ కోరవలనని యాత్నించుచుండెను. అట్లే యోనర్చెను. అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టెను. బాబా తన వరదహస్తమును సపత్నేకర్ తలపై పెట్టెను. బాబా కాళ్ళు ఒత్తుచు సపత్నేకర్ అక్కడనే కూర్చుండెను. అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను. బాబా ఒక కోమటి గూర్చి కథ చెప్పదోడెంగెను. వాని జీవితములోని కష్టములన్నీ వర్ణించెను. అందులో వాని ఒకే కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పెను. బాబా చెప్పిన కథ తనదే అని సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడెను. బాబాకు తన విషయములన్నీ
తెలియుటచే విస్మయమందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించెను. అతడందరి హృదయములను గ్రహించుననెను. ఈ ఆలోచనలు మనస్సున మెదులుచుండగా బాబా ఆ గొల్ల స్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు చూపి ఇట్లానెను, వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపేదనా? ఇతడు మసీదునకు వచ్చి ఏడ్చుచున్నాడెలా? అదే బిడ్డను వీని భార్య గర్భములోనికి మరలా తెచ్చెదను. ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చి ఇట్లానెను, ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి, ఇక నీ కష్టములు తీరిపోయినవి. నా అందే నమ్మకం ఉంచుము. నీ మనోభిష్టములు నెరవేరును. సపత్నేకర్ మైమరచెను. బాబా పాదములను కన్నీటితో తడిపెను. తరువాత తన బసకు పోయెను. సపత్నేకర్ పూజా సామాగ్రి అమర్చుకొని నైవేద్యముతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదము పుచ్చుకొని చుండేడివారు. ప్రజలు మసీదులో గుమ్ముగూడి ఉండేడివారు. సపత్నేకర్ మాటి మాటికి నమస్కరించుచుండెను. ప్రేమ వినయముతో ఒక్కసారి నమస్కరించినా చాలునని బాబా నుడివెను. ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడి ఉత్సవమును చూసెను. అందు బాబా పాండురంగని వలె ప్రకాశించెను. ఆ మరుసటి దినం ఇంటికి పోవునప్పుడు బాబాకు మొదట ఒక రూపాయి దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో రెండవ రూపాయి లేదనక ఇవ్వవచ్చునని సపత్నేకర్ అనుకునెను. మసీదుకు పోయి ఒక రూపాయి దక్షిణ ఇవ్వగా బాబా ఇంకొక రూపాయి కూడా అడిగెను. బాబా వాణిని ఆశీర్వదించి ఇట్లా అనెను, టెంకాయను తీసుకొనుము, నీ భార్య చీర కొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనస్సునందెట్టి ఆందోళన ఉంచకుము. అతడిట్లే చేసెను. ఒక సంవత్సరములో కొడుకు పుట్టెను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించిరి, ఓ సాయి, నీ బాకీ నెటుల తీర్చుకొనగలమో మాకు తోచుకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారము చేయుచుంటుమి. నిస్సహాయుల మగుటచే మమ్మల్ని ఉద్ధరించవలసినది. ఇక మీదట మేము మీ పాదములనే ఆశ్రయించదముగాక. అనేక ఆలోచనలు సంగతులు స్వప్నావస్థలోను జాగ్రత్తావస్థలోను మమ్ములను బాధించును. మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపుము. ఆ దంపతులు తమ కుమారునకు మురళీధర్ అను పేరు పెట్టిరి. తరువాత భాస్కర్ దినకర్ అను ఇద్దరు జన్మించిరి. బాబా మాటలు వృధాపోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి. అవి అక్షరాల జరుగునని కూడా నమ్మిరి. 48వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.